సిబిఐ సహసకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహసహకారం పొందకూడదని చెప్పి ఇక్కడ అంటలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టంలో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణకు తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలహాలైనా పొందేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిప్షన్. ఆయన డిస్క్రిప్షన్కి అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందేట అవకాశం వారికి ఉంటుంది. అది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారాలు పొందుతారు. రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి కావాల్సినట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు. మీకు అంతర్రాష్ట్రంగా ఏదన్నా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. అది డిస్క్రిషనరీ పవర్స్ వుడ్ బి మోర్, డిస్క్రిషనరీ పవర్స్ వుడ్ బి మోర్ టు ది జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పండి. వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగులు పరచాలి. ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతోని వీళ్ళ కవిత గారి మీద విచారణ ఇస్ అ పార్ట్, దాన్ని ఏ విధంగా మరుగున పరుచుతున్నారు, అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలనే ఒక భావన తపందవ్యం కనబడటం లేదని చెప్పి అంటున్నా. వీళ్ళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారైనా కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ వీళ్ళ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నా అని చెప్పంట. ఇందులో వీళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూయిష్టమైన డిజైనింగ్ దీని బాధ్యులెవరు, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులెవరు, నిర్వహణకు బాధ్యులెవరు, వాళ్ళని కూడా ఇందులో పార్క్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌసెస్ మునిగిపోయినాయి. టెక్నికల్లీ పంప్ హౌసెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి, వరద ప్రవాహానికంటే. అంటే ఈ పంప్ హౌసింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో, లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపభూయిష్టంగా ఉన్నది. ఇవన్నింటికి ప్రభుత్వ అధినేత, ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ల కకృతికి దానికి తోడ్పడ్డ ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా. ఇలా బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదైతుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళు తొత్తులుగా వివరించిండ్రో వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పంటున్నా. ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్రావు. మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి అర్థం లేదు. జనరల్ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కో సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో, ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్రావును తొలగిస్తేనే కానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. ఈయన ఎంతవరకు మురళీధర్రావు ఏదైతుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నమే చేస్తున్నాడు. మురళీధర్రావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించాను, అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో దాన్ని మురళీధర్రావు ఆస్కుంటూ ప్రెసెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదం ఉండే తప్ప వాస్తవాలను ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసే తక్షణమే ఆ మురళీధర్రావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యత నుండి తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలు అందుబాటులో ఉన్నారు. వీ నీ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతన్ని తొలగింపజేసే ఒక బాధ్యత, తక్షణమే తొలగింపజేసే అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసుకోవడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది.
సంవత్సరానికి 10,000 కోట్లు అన్నా. మనం 100,000 కోట్ల అవినీతి నీతి, 100,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 100,000 కోట్లు లేవు. 100,000 కోట్ల అవినీతి దగ్గర అరేనా అన్నా, మేము అన్నది ఏంది, 100,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక భాగం. 100,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం. ఈ 100,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, యాదాద్రి ప్రాజెక్ట్ ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 కరోడ్ కరప్షన్. సంవత్సరానికి 10,000,000 అంటే ఒకటికి అబ్బా లక్షలు అనుకుంటారు, అబ్బా లక్షలే కాదు, సంవత్సరానికి 10,000 కోట్లు అయినా 10 ఏళ్ళకి ఎంత అవుతుంది, 100,000 కోట్లు అవుతుంది. పిల్లలు టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ 100,000 కన్నా మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతో తక్కువ కాదు. ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భగీరథ ఈ మూడిట్లనే 50,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే, యాదాద్రి పవర్ ప్రాజెక్టే, భగీరథ ఈ మూడింట్లనే 50,000 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది. ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంకా ఉన్నాయి కదా, బాగోతాలు ధరణి ఇవన్నీ ఇంకో 50,000 కోట్లు సులువుగా